మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి సంవత్సరం ఆశ్వేజ పాడ్యమి మొదలుకొని నవమి వరకు దేవీ నవరాత్రులను జరుపుకుంటారు. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పుల వలన అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ 9 రోజులు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా శుభ్రంగా ఉండి ఎటువంటి రోగాలు దరిచేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. అయితే ఈ దేవీ నవరాత్రులలో ఆడవారైనా మగవారైనా సరే ఈ దిక్కులో నిద్రిస్తే వారికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. మరి ఆ వివరాలు ఏమిటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ నవరాత్రులలో అది కూడా రాత్రి సమయంలో నిద్రకు ఉపక్రమించేటప్పుడు దక్షిణ దిక్కు వైపు తలపెట్టుకుని నిద్రించడం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. కుదరని వారు తూర్పు లేదా పడమర దిక్కు వైపు తలపెట్టుకుని నిద్రించవచ్చు. అయితే ఈ దేవీ నవరాత్రులలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉత్తర దిక్కు వైపు తలపెట్టి నిద్రించకూడదు. ఉత్తరం వైపు తలపెట్టుకుని నిద్రించడం మంచిది కాదని శాస్త్రాలు మరియు పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఉత్తరం దిక్కు అధిపతి కుబేరుడు. నిద్రలేవగానే ఉత్తరం దిక్కు వైపు చూస్తే అదృష్టం కలుగుతుందని వాస్తుశాస్త్రం చెబుతుంది. కనుక పడుకోవడమే ఉత్తర దిక్కును తలపెట్టి పడుకుంటే కుబేరుడి స్థానాన్ని చూడలేం. కనుక ఉత్తర దిక్కు వైపు తలపెట్టుకుని నిద్రించకూడదని పెద్దలు అంటున్నారు. అంతేకాదు సైన్స్ పరంగా చూసుకున్నా సరే ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించకూడదని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. భూమిపైన అయస్కాంత క్షేత్రాలు ఉంటాయని మనకు తెలుసు. భూ అయస్కాంత శక్తి ఉత్తరం వైపు నుండి దక్షిణం వైపుకు వెళ్తుంది. ఈ క్రమంలో ఉత్తరం వైపు తలపెట్టి పడుకుంటే అయస్కాంత శక్తి దక్షిణం వైపుకు లాగేయటం వలన ఉత్తరం వైపు ఉన్న తలలోని మెదడుకు రక్త ప్రసరణ సరిగా జరగదు. దీంతో మతిమరుపు వస్తుంది. మెదడులోని కణాల పనితీరుపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా దేవీ నవరాత్రులలో ఉత్తరం వైపు తలపెట్టి అస్సలు నిద్రించకూడదు. దక్షిణం వైపు తలపెట్టి నిద్రించడం అనేది అన్నిటికంటే ఉత్తమమైనది. ప్రత్యేకించి దసరా నవరాత్రులలో దక్షిణం దిక్కు వైపు తలపెట్టి నిద్రించడం వలన మీకు ఐశ్వర్యం కలుగుతుంది. కనుక మీరు కూడా ఈ దసరా నవరాత్రులలో దక్షిణ దిక్కు వైపు తలపెట్టుకుని నిద్రించి అమ్మవారి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.